బుల్టన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఏపీలో టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాను ఇరు పార్టీల అధినేతలు కలిసి విడుదల చేశారు. కొన్ని స్థానాలకు టికెట్ల కేటాయింపు తర్వాత టీడీపీ జనసేనలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. టికెట్లు ఆశించిన ఆశావాహులు రాజీనామాల దారి పట్టారు. సీట్ల కేటాయింపుపై ఆగ్రహ జ్వాలలు రాష్ట్ర వ్యాప్తంగా బక్కుమన్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బుచ్చయ్య చౌదరికి, అలాగే గంటా శ్రీనివాసరావుకు, బండారు సత్యనారాయణకు తొలి జాబితాలో చోటు లభించలేదు. విజయనగరంలో కళా వెంకట్రావు వర్గానికి ఆశాభంగం కలిగింది. ఇక కమిడి కళా వెంకట్రావు కిమిడి నాగార్జునకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. కళా వెంకట్రావును వ్యతిరేకించిన కొండ్రు మురళీకి రాజం టికెట్ ఇవ్వడం ఆయన వర్గం జీర్ణించుకోలేకపోతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన అనుచరులు పార్టీకి దూరం కావాలని సూచిస్తున్నారు. గజపతి నగరం టీడీపీ టికెట్ను కొండపల్లి శ్రీనివాసుకు కేటాయించడాన్ని మరింత ఆశ్చర్యం పోసింది. అప్పలనాయుడు వర్గం చంద్రబాబు తీరుపై బగ్గుమంటున్నారు. పార్టీకి సేవ చేసినందుకు మంచి బహుమానం ఇచ్చారంటూ మండిపడుతున్నారు. ఇక గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జ్ పదవికి అప్పలనాయుడు రాజీనామా చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ టీడీపీ సీనియర్లను బాబు పక్కకు పెట్టారు. ఇక దీంతో ఆగ్రహంతో ఉన్నారు. ఇక కొందరైతే పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. రాజానగరంలో సీటు ఆశించిన బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చేయి చూపించడంతో ఆయన పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబావుట ఎగురవేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి, మనం చూసుకున్నట్టయితే ఇటు ఏపీలో ఆగ్రహ జ్వాలలు నెలకొన్నాయి. ఇటు టీడీపీ నిన్న అభ్యర్థులను ప్రకటించిన తర్వాత టీడీపీ నుంచి, జనసేన నుంచి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తిరుగుబావుట ఎగురవేశారు. ఈ నేపథ్యంలో మరి వీళ్ళని ఎలా సమర్థించి పార్టీలో ఉంచుతుంది టీడీపీ కార్యాచరణ, అలాగే జనసేన కార్యాచరణ ఎలా ఉండబోతుంది యూసఫ్? ఏపీ వ్యాప్తంగా కూడా నిన్న ఏదైతే చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సీట్లను వారి యొక్క సన్నిహిత వర్గాలతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాకుండా మార్చి ఇతరులకు కూడా సీట్లను కేటాయించారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తా ఉంది. సొంత పార్టీ వర్గీయులే టీడీపీ జనరాలతో పాటు వారి యొక్క తోరణాలు ఏవైతే ఉన్నాయో వాడుతా ఉన్నారు, ఆఫీసుల పైన దాడులు చేస్తా ఉన్నారు. తమ పార్టీ కష్టకాలంలో కూడా పనిచేశాము, ఇప్పుడు తమకు సీట్ను కేటాయించకుండా ఇతరులు కేటాయిస్తా ఉన్నారు, నిన్న మొన్న వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ఇంతకాలం కూడా పార్టీ పుట్టినప్పటి నుండి కూడా బీసీలకు ఈ పార్టీ వెన్నుదన్నుగా ఉంటుంది. ఈ పార్టీ బీసీలే అని చెప్పుకునేటువంటి చంద్రబాబు కేవలం రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత అందిస్తూ వారికి సీట్లు కేటాయిస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పందాను అమలు చేస్తా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి తాము కష్టపడ్డాము, ప్రజల్లో తిరిగాము, ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు కేసులు పెట్టించుకొని 50-60 రోజులకు పైగా జైలు జీవితాలను గడిపాము. అయినప్పటికీ కూడా తమకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. టికెట్లు ఇప్పుడు నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి సీట్లను కేటాయిస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ప్రశ్నలు వర్షం కురిపిస్తా ఉన్నారు. దీంతో పూర్తిగా కూడా టీడీపీలో అంతర్మదనంగా పోరు అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు బుజ్జగించేందుకు దాదాపు ఇటు పార్టీ అధ్యక్షుడు ఎవరైతే అచ్చెన్నాయుడు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు లోకేష్, చంద్రబాబు కూడా అసమ్మతి నేతలందరినీ కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. వీటిని సాగ్గా తీసుకున్నటువంటి వైసీపీ అయితే నేరుగా రంగంలోకి దిగింది. అటువైపు ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో వారందరినీ కలుపుకొని ఈసారి పార్టీలోకి తెచ్చుకోవాలి, మళ్ళీ ఈ 2024 ఎన్నికల్లో తాము గెలుపొంది తీరాలనేటువంటి వ్యూహానికి పదును పెట్టింది. దీనికి అనుగుణంగానే నిన్న వైవి సుబ్బారెడ్డి కూడా ఓ ప్రకటన చేశారు. ఇప్పటి వరకు మేము ఎవరికి కూడా సీట్లు కేటాయించలేదు, ప్రస్తుతం వీరంతా ఇన్ఛార్జీలు మాత్రమే, వీరందరూ అభ్యర్థులు కాదని చెప్పేసి ఓ కొత్త పందాను ముందుకు తీసుకువచ్చారు. ఇప్పుడు అసలైన గేమ్ ప్రారంభమైంది. టీడీపీలో ఎవరికైతే సీట్లు దక్కలేదో వారందరూ కూడా వైసీపీలో ఖచ్చితంగా చేరతారన్నటువంటి సంకేతాలు అందుతూ ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా పులివెందుల నియోజకవర్గంలో ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉండి 4 సార్లు
అటు రాజశేఖర రెడ్డి మీద 2 సార్లు, వైఎస్ జగన్ ప్రస్తుత ముఖ్యమంత్రి మీద 2 సార్లు ఓడిపోయినటువంటి సతీష్ రెడ్డి గతంలో టీడీపీ ప్రభుత్వం శాసన చైర్మన్ గా కూడా పదవి ఇచ్చింది. అతన్ని కూడా ఇప్పుడు వైసీపీలోకి తెచ్చుకునేందుకు మంత్రాలు కొనసాగిస్తా ఉన్నారు. మరో నేత ఎవరైతే రమేష్ రెడ్డి ఉన్నారో, ఇతని తండ్రి కూడా మాజీ మంత్రిగా టీడీపీలో కొనసాగారు. అతన్ని కూడా ఇప్పుడు వైసీపీలోకి తెచ్చుకునేందుకు జిల్లా అధ్యక్షుడితో పాటు మరి కొంతమంది నాయకులు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. ఇదే పంద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతా ఉంది. జనసేనకు ఎక్కడైతే సీట్లు కేటాయిస్తారో అక్కడ తమకు కూడా అవకాశం ఇవ్వాలి, మేము పార్టీని నమ్ముకొని పనిచేసాం అని చెప్పేసి ఇప్పుడు టీడీపీలో కూడా అంతర్మదనంగా పోరు అయితే ప్రారంభమైంది. ఈ ఇద్దరు నేతలు కూడా, రెండు పార్టీలకు సంబంధించిన ఇద్దరు నేతలు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి రాష్ట్రంలోని కార్యకర్తలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరు ఏ మాత్రం కూడా సంపితం చేస్తే అది పూర్తిగా వైసీపీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తనని ఎక్కడే కూడా పోకుండా పూర్తిగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకరు ఇద్దరు ప్రజల్లో ఉన్నటువంటి అవినీతి ఆరోపణలతో పాటు ఏదైనా వ్యక్తిగతంగా వారు ఇబ్బందులు ఎదుర్కొని కూడా మార్చలేదు. ఆర్ల రామకృష్ణకు ఉదాహరణ, అతను కాంగ్రెస్ లోకి వెళ్ళాడు, మళ్ళీ రీసెంట్ గా 2 రోజుల క్రితం మళ్ళీ సొంత కూటికి కూడా చేరుకున్నారు. అదే ఫార్ములాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకోబోయే నిర్ణయం అయితే కీలకంగా మారింది. అటు జనసేన టీడీపీ నేతల సీట్ల కేటాయింపు వ్యవహారం అయితే పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకు కాకుండా నిన్న మొన్న వచ్చి ఫైనాన్షియల్ గా డబ్బులు ఎక్కువగా ఎవరైతే వేచిస్తామని చెప్తా ఉన్నారో వారికి సీట్లను ఇస్తున్నారని చెప్పేసి టీడీపీ కార్యకర్తలతో పాటు తృప్తి నాయకులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి ఇక రాజమండ్రి రూరల్ స్థానంపై టీడీపీ జనసేన మధ్య క్లారిటీ రాకపోవడంతో ఆ సీటు తమదంటే తమదని ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి రాజకీయ జీవితం క్రాస్ రోడ్ లో పడ్డట్టయిందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఇక ముమ్మడి వరంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో అసంతృప్తి జ్వాలలు రాజుకున్నాయి. ఇప్పుడు టీడీపీ సహకరించేది లేదని జనసైనికులు నిర్ణయించుకున్నారు. కొత్తపేట సీటుకు కూడా టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో ఇక్కడ కూడా జనసేన వర్గాల్లో తీవ్ర ఆగ్రహం పెళ్లుబుక్కుతుంది. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు సీనియర్లకు షాక్ ఇచ్చారు. ఆలపాటి రాజా ఎర్రపతనేని శ్రీనివాస్ కు సీట్లు కేటాయించకపోవడంతో వారు అలకబోనారు. అలపటి రాజాకు షాక్ ఇస్తూ తెనాలి సీటు జనసేనకు కేటాయించారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఏదైతే నిన్న అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇటు రాజమండ్రి కూడా ఒక సందిగ్ధంలో పడింది. రాజమండ్రి సీటు కూడా టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా నువ్వానేనా అన్నట్టు సీటు పంచాయతీ నెలకొంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఏ అభ్యర్థికి సీట్ ఇచ్చే అవకాశం ఉందంటారు? ఇక పెద్ద కొరపాడు నరసరావుపేట గుంటూరు ఈస్ట్ వెస్ట్ లో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో టీడీపీ నేతలు అయోమయంలో పడ్డారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పీతల సుజాతను పార్టీ పక్కకు పెట్టింది. ఇక దీంతో ఆమె పార్టీకి దూరం అవుతారనే ప్రచారం జరుగుతుంది. కడపలో అమీర్ బాబు ఉమాదేవులకు మొండి చేయడంతో అక్కడ అసమ్మతి అక్కిరాజుకుంది. ఇక రాయచోటులో మాజీ ఎమ్మెల్యేలు రమేష్ రెడ్డి, ద్వారకానాథరెడ్డిలకు భంగపాటు తప్పలేదు. ఇక అనకాపల్లిలో దాడి వీరభద్రారావు, దాడి రత్నాకర్లకు బాబు గట్టి షాకే ఇచ్చారు. అనకాపల్లి సీటు జనసేనకు కేటాయింపుతో దాడి కుటుంబం లో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంది. చంద్రబాబును నమ్మించి మోసం చేస్తారని దాడి వర్గం ఆగ్రహంతో ఉన్నారు. మొత్తానికి మొదటి జాబితా టీడీపీ జనసేన ముఖ్య నేతలకు తలనొప్పిగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాష అందిస్తారు. భాష చెప్పండి, నిన్న ఏదైతే లిస్టు ప్రకటించినప్పటి నుంచి ఇటు టీడీపీ నుంచి అలాగే జనసేన నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అభ్యర్థులు తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి పార్టీ మారే అవకాశాలున్నాయా? జగన్ వైపు అభ్యర్థులు చూస్తున్నారా? తాజా అప్డేట్స్ ఏంటి? వెంకట్ చెప్పండి,
భాష చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే నిన్న ఎప్పుడైతే అభ్యర్థుల ప్రకటన తర్వాత ఇటు టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా ఇటు అభ్యర్థులలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సీట్లు రాని ఆశావాహులు కూడా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో పార్టీ విడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారా? భాష చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ తాజా పరిస్థితులు ఏంటి? ఓ పక్కనేమో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. అభ్యర్థులు కూడా మేము టీడీపీకి సపోర్ట్ చేయమని జనసేన నేతలు అంటున్నారు, జనసేన నేతలకి సపోర్ట్ చేయమని టీడీపీ నేతలు. ఎవరికైతే అభ్యర్థులు ఆశావాలకు రాలేదో వాళ్ళు ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయా? అభ్యర్థుల జాబితా విడుదల చేయడం తోటి నియోజకవర్గాల్లో టికెట్లను ఆశించినటువంటి ఆశాభావాలు భంగపడడం తోటి తీవ్ర మనస్తాపానికి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యేటటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకుంటే కర్నూలు జిల్లాకు సంబంధించి కోడమూరు నియోజకవర్గంలో గతం నుంచి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొనసాగుతున్న ఆర్కెపోగు ప్రభాకర్ నిన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కూడా లేని బొగ్గుల కొత్త వ్యక్తికి కూడా మీరు ఎట్లా టికెట్ కేటాయిస్తారు? గతంలో నుండి కూడా పార్టీ అధికారం లేనప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి కార్యక్రమాలు పార్టీ సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాంటి సమయంలో మమ్మల్ని కాదని కొత్త వ్యక్తులకు మీరు టికెట్ ఎలా ఇస్తారని కూడా తెలుగుదేశం పార్టీ అధికారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మరోసారి అది తెలుగుదేశం పార్టీ అధికారం మరోసారి పునరాలోచించాలని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ తమకు టికెట్ కేటాయించకపోతే తమ కుటుంబంతో సహా మూకమ్ముడిగా ఆత్మహత్య చేసుకుంటామని కూడా ఆయన తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఒకవేళ తమకు టికెట్ కేటాయించకపోతే ప్రస్తుతం టికెట్ కేటాయించిన వ్యక్తి అయితే చనిపోయినగా మా బాడీలను దాటుకుంటూ ప్రచారానికి ముందు వెళ్ళాలని కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నంద్యాల జిల్లాకు సంబంధించి నంద్యాల నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇక్కడ కొంచెం అయితే ప్రస్తుతం తెలుగుదేశం ఫారూక్ గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ నిన్న కేటాయించడం జరిగింది. అయితే గతంలో నంద్యాల నియోజకవర్గంలో ఉంచి ఇన్ఛార్జ్గా కొనసాగినటువంటి మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానంద రెడ్డికి కాదంటూ నిన్నటి ఫారూక్ గారికి టికెట్ కేటాయించడం తోటి నిన్న మాజీ ఎమ్మెల్యే భూమ బ్రహ్మానంద రెడ్డి సమావేశము నిర్వహించారు. అయితే సమావేశంలో నిర్వహించినప్పుడు పార్టీకి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము, పార్టీకి చెప్పినట్టు మేము నిర్ణయాలు పాటిస్తాము, అభ్యర్థిని కేటాయించిన ఎన్ఎండి ఫారూక్ గారితో పాటు మేము కలిసి ప్రచారం చేయము. అయితే ప్రచారం అయితే చేస్తాము, మేము ఇండివిజువల్ గా మేము మా కార్యకర్తలతో నాయకులతో పాటు పోయి తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి ప్రచారం చేస్తాము. ప్రకటించిన ఎన్ఎండి ఫారూక్ గారితో కలిసి అయితే ప్రచారం చేయబోమని కూడా ఆయన చెప్తూ కార్యకర్తలకు తమకు టికెట్ దక్కనందుకు కూడా నిరుత్సాహపడొద్దని నిరాశపడొద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక నంద్యాల జిల్లాలకు సంబంధించి ఆలగడ్డ నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే గతంలో నుండి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మరోవైపు బీజేపీ పార్టీ కూడా కూటమిగా ఉండబోతున్నటువంటి విషయంలో ఆలగడ్డలో ప్రస్తుతం మాజీ మంత్రి భూమ అఖిలప్రియకు తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఇదే అదే సమయం చూసుకున్నట్టయితే మాజీ మంత్రి భూమి సోదరుడు భూమి కిషోర్ బీజేపీ పార్టీ నుండి కొనసాగుతున్నారు. అయితే వారు అదే సమయంలో జనసేన సంబంధించి ఇరిగల నారాయణ రెడ్డి గారు జనసేన పార్టీ నుండి అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఇటు జనసేన పార్టీ నుంచి ఇరిగల రామకుల్లారెడ్డి కావచ్చు, బీజేపీ నుండి భూమ కిషోర్ రెడ్డి గారు కావచ్చు, చూసుకున్నట్లయితే పార్టీ తమకు ఇస్తుంది సీట్ అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేసేవారు గతంలో. అయితే తీరా చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాజీ మంత్రి భూమ అఖిలప్రియకు కేటాయించడం జరిగింది. ఈ మిన ప్రస్తుతం అయితే నిన్న జాబితా విడుదల చేసినప్పటికీ ఇంకా జాబితా దాదాపు ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలు గాను ప్రస్తుతం 9 మంది జాబితా విడుదల చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. అయితే ఇంకా కొన్ని నియోజకవర్గాలు కూడా ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిణామాలు అయితే కొద్ది రకంగా అధిష్టానం ఏమంటుందో అనేటువంటి విషయంలో కొద్దిమంది జాగ్రత్తగానే ఉన్నారు. అయితే ఇంకా కొంతమంది జాబితా వెళ్ళవలసింది ఉంది. అయితే వెళ్ళవలసిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి పరిణామాలు కూడా తెలియబోతున్నాయి. రైట్ భాష, థ్యాంక్ యూ.
ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా నీకు నేను తోడుగా ఉంటానని చెప్పి నన్ను నియోజకవర్గానికి పంపడం జరిగింది. కానీ ఈరోజు నేను నియోజకవర్గానికి వస్తానంటే మన ప్రజలు ఇంత భారీ ఎత్తున నన్ను స్వాగతం పలకడం నా జన్మలో ఎప్పటికీ మర్చిపోయింది. వాళ్ళు స్వాగతం పలికిన ప్రతి నిమిషము వాళ్ళ ముఖాల్లో ఉన్న చిరునవ్వును చూసి నా బాధ్యత ఇంకా పెరిగింది. ఖచ్చితంగా తమ్మోదపల్లిలో తెలుగుదేశం జెండాను ఎగరేస్తాం. అసెంబ్లీ సీటు ఆయనకి గిఫ్ట్గా ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటామని చెప్పి మా వాళ్ళు అందరి తరఫున మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాం. ఎవరు ఎన్ని అపోహలు ఎన్ని మాట్లాడినా వాటికన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఉన్నది ఒకటే, మేము ఈ తమ్మోదపల్లిలో 50,000 పైసలు ఓట్లతో గెలవాలా. ఎందుకంటే ముందు 47,000 ఓట్లతో ఓడిపోయినాం, ఈసారి 50,000 ఓట్లతో గెలవాలంటే మాకు ముందరున్న ఒకే ఒక్క గోల్ 50 నుంచి 60,000 ఓట్లు. ఏవైతే మా వైకాపా ప్రభుత్వానికి పడినాయో 2019లో ఆ 60,000 ఓటర్లన్నీ మళ్ళా టీడీపీ వైపు నడిపించాలా. ఇది ఒకటే ఉద్దేశంతో మేము ముందుకు పోతాం. విమర్శలకి లొంగిపోయి వైద్య రంగంలో కూడా ఆ రోజు రాజశేఖర గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రతి సచివాలయంలో ఎక్కడ వేకెన్సీ ఉన్నా కూడా అన్ని ఫిలప్ చేసి 54,000 పోస్ట్ ఫిలప్ చేసి ఈరోజు ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ప్రతి పేదవాడికి ఇంటి వద్దకే వైద్యం అందించే కార్యక్రమాలు సాగునీటి విషయంలో డెవలప్మెంట్ విషయంలో చాలామంది అన్నారు. ఈరోజు అనుభవం లేదు, అనుభవం ఉన్న నాయకుడు అయితే చేస్తానని. అనుభవం ఉన్న నాయకుడు 40 సంవత్సరాల్లో ఏమి చేయలేకపోయి ప్రజల ఆదాయమాలను చొరగనలేక గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి బ్రహ్మాండమైన తీర్పుతో పట్టం కడితే ఇచ్చిన నేను పలాంటి చేస్తానంటేనే తీర్పు చెప్పినారు. బ్రహ్మాండమైన తీర్పు ఈరోజు ఇచ్చిన మాట చేసి నిలబెట్టినటువంటి నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా ఒక పరిపాలన. ఆ రోజు మనం చూసాం కరువు వచ్చింది, బోర్లలో నీళ్లు లేని పరిస్థితి, ఒక బోర్ రెండు బోర్లు వేసుకునే పరిస్థితి ఈ పులివెందులలోనే చూసాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతుల యొక్క బకాయిలు మాఫీ చేయాలా, ఉచిత కరెంట్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు. ఆ రోజు చాలామంది లీడర్లు అందరం చెప్పినాము రైతులకు ఇది చేయాలా, ఉచిత కరెంట్ ఇవ్వాలంటే ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పారు. ఒక బీసీ అభ్యర్థి శంకరయాదవ్ గారికి టికెట్ ఈరోజు లేదే నిరాకరించారు. దీనికి నిరసనగా మా తరఫున మేము రాజీనామా చేస్తున్నాము. అలాగే బీసీ ఒక అవసరం లేదా, బీసీ పార్టీ అంటారు బీసీ న్యాయం చేసింది ఏదైనా కిషోర్ కుమార్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడి కావచ్చండి. నేను ఒక రెడ్డే, నేనే బీసీగా, నేను ఒక రెడ్డే కానీ ఒక బీసీకి ఇస్తే ఈయన పార్టీ గెలుస్తుంది. ప్రతి ఒక్క కార్యకర్త ఈయన నిలబడి పార్టీ బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని మరి మీరు సహకరించి.